వదిలిపెద్ద బస్టాండ్ సమీపంలోని వంతెన పక్కన ఉన్న మురుగు దొడ్డిని బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంఘటనపై పొదిలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు మురుగు దొడ్డి నిర్వాహకులు షేక్ మహబూబ్ సుబాని మీడియాకు తెలిపారు. 2023 జూన్ జూలైలో సుల్వా కాంప్లెక్స్ ను ధ్వంసం చేయగా గత రాత్రి పూర్తిగా నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2010 సంవత్సరంలో సుల్వా కాంప్లెక్స్ నిర్వహణ కోసం సదరు స్థలాన్ని పొదిలి గ్రామ పంచాయతీ 25 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చిందని, మరో 12 సంవత్సరాలు లీజు గడువు ఉందని సుభాని మీడియాకు తెలిపారు. పొదిలి ఎస్ఐ ఏమైనా మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. 2010లో పంచాయతీ గ్రామ పంచాయతీ వాళ్ళు మేము అర్జీ పెట్టుకున్నాము. ఇట్లా మేము ఇట్లా మేము కట్టుకొని సొంతం స్థలం చూపెట్టే మేము కట్టుకొని సొంతంగా ప్లేన్ నిర్మించుకుంట మేము కరెంటు బోరు సొంత డబ్బు మా సొంత డబ్బుతో మొత్తం కట్టుకొని మేము ప్లేన్ చేసుకుంటామని అర్జీ పెట్టాము. అర్జీ పెట్టే వాళ్ళు సరే అని చెప్పి 25 సంవత్సరాలు మాకు గ్రామ పంచాయతీ ఉండగా వాళ్ళు ఇచ్చారు. మాకు వాళ్ళు ఇచ్చిన తర్వాత 13 సంవత్సరాల తర్వాత వెనక్కి స్థలం వాళ్ళు వచ్చి మాది అన్న భవనం మీద కొద్దిగా పగలు కొట్టారు. సరేలే అని చెప్పి మేము కట్టుకోవడానికి మళ్ళీ పోయాం. మేము కొద్దిగా తెల్లారేటప్పటికి లోపలి రూములు మొత్తం నేల మట్టం చేసేసారు. సరేలే అని కూడా అప్పటికి కూడా మేము ఓర్చుకొని ఒక మళ్ళీ కట్టుకుందాములని మేము కమిషనర్ కాడికి పోయి అడిగాము. కమిషనర్ సార్ ఉండి కట్టుకోండి మీరైతే అని చెప్పి చెప్పాను. మేము కట్టుకుంటుంటే వాళ్ళు నైట్ వచ్చేసి మళ్ళీ 1.5 సంవత్సరం తర్వాత మొత్తము నేల మట్టం చేసేసారు పూర్తిగా. మాకు దయచేసి మా న్యాయం చేయమని మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. ఎస్ఐ గారికి, గ్రామ పంచ మున్సిపాలిటీకి, ప్రభుత్వానికి కూడా మేము న్యాయం చేయమని కోరుతున్నాము. మీకు ఎంత ఖర్చు అయింది ఇప్పుడు అది కట్టించండి? అది ఆ రోజుల్లోనే అది లోపల గుంత కాబట్టి 10 లక్షలు అయినాయి అప్పటికి ఆ రోజుల్లోనే. ఎన్నిసార్లు కట్టారు ఎఫ్ఐఆర్? 2 సార్లు కట్టాము. 2 సార్లు ఎఫ్ఐఆర్ కట్టాము. 2 సార్లు కట్టినా కానీ వాళ్ళకు ఏమో దాని మీద చర్య రాలేదు, ఏం క్లారిటీ రాలేదు. వాళ్ళది దర్శి వాళ్ళు వచ్చి ఇక్కడ అంతకుముందు వాళ్ళ వెనక స్థలంలో వాళ్ళు ఉంటుండరు. వాళ్ళు ఉంటుంటే మాది పోద్ది అని చెప్తే మాది తీసేస్తే అవి డబ్బులు చాలా వస్తాయి, కోట్ల ఆస్తి అని చెప్పి అది పగలగొడదామన్న భావన మీద వాళ్ళు పగలగొట్టి ఆ షరీఫ్ వాళ్ళు వచ్చి పగలగొట్టారు. ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళకి మాకు తెలియదు. వాళ్ళు మహబూబ్ సుబానీ.